ఏపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. తుక్కుగూడలో కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అసభ్య పదజాలం ప్రయోగించడంతో పాటు తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈసీ నిబంధనల ప్రకారం రేవంత్ రెడ్డిపై తక్షణమే చర్య తీసుకుని ఆయనను ఎన్నికల ప్రచారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఈసీని కోరింది. మరోవైపు బీజేపీ సోషల్ ప్లాట్ఫామ్ ఎక్స్ లో బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది. బీఆర్ఎస్ ఫిర్యాదు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనని ఉత్కంఠగా మారింది. కాగా ఈ నెల 6వ తేదీన జనజాతర పేరుతో తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించగా ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆ మధ్యలన్నీ కుక్కలు మరిగినాయి. నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది, మొన్న సూర్యాపేటకు పోయింది, నిన్న కరీంనగర్ పోయింది. ఆయన అంటుండు నన్ను ఏం బిక్తారు మీరని. మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది, నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే. బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని. కొంతకాలం మేము సంవయనం పాటించినాం. ఏ మనసుకైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారు లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర లభంగా మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో